నెక్స్ట్ లెవెంత్ మాడ్యూల్ పోర్ట్ పోర్టుపోలియో లెవెన్ భాషా బోధన పోర్ట్ పోర్టుపోలియో లెవెన్ సబ్జెక్టు భాషా బోధన గ్రేడ్ ఆరు తరగతి నాలుగో తరగతి అధ్యాయం ఐదు అంశము సత్యమహిమ భాషా బోధన అభ్యసన లక్ష్యాలు విద్యార్థులు స్వేచ్ఛగా మాట్లాడటం నేర్చుకుంటారు ప్రతి అభ్యాసం చేసేటప్పుడు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటారు విద్యార్థులకు అభ్యాసాల సాధన వలన భాషా పరిజ్ఞానం పెరుగుతుంది విద్యార్థులు భాషా బోధన వలన భాషా సామర్థ్యాలను పెంచుకుంటారు ప్రీ రీడింగ్ చదవడానికి ముందు చిత్రం చూడండి ఆలోచించి మాట్లాడండి ఇక్కడ నేను ఒక చిత్రం తీసుకున్నాను ఆ చిత్రం చూసి పిల్లవాడు ఆలోచించి మాట్లాడతాడు చిత్రం పిక్చర్ రీడింగ్ చేస్తాడు చిత్రంలో ఏమి ఉన్నాయి చిత్రంలో ఎవరెవరు ఉన్నారు చిత్రంలో పిల్లలు ఏం చేస్తున్నారు ఈ ప్రీ రీడింగ్ యాక్టివిటీలో విద్యార్థులు స్వేచ్ఛగా మాట్లాడాలి ప్రశ్నించాలి చర్చించాలి విద్యార్థులు తమ అభిప్రాయాలు చెప్పేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి ఇచ్చిన అంశాలను క్రమ పద్ధతిలో సొంత మాటల్లో చెప్పాలి వైల్ రీడింగ్ చదివేటప్పుడు నేను ఒక పాఠ్యాంశంలో అంశాన్ని తీసుకున్నాను అనే పాఠ్యం ఆ పాఠం యొక్క భావాన్ని ఆదర్శపట్నం చేద్దాం ముందుగా ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని స్పష్టమైన ఉచ్చారణతో చదువుతాడు వ్యక్తిగత పఠనం విద్యార్థులను వ్యక్తిగతంగా చదివిస్తారు సమూహ పఠనం విద్యార్థులను సమూహాలుగా విభించి వారిచే చదివిస్తారు చదివే సమయంలో విద్యార్థులు కఠిన పదాలను గుర్తిస్తారు ఉపాధ్యాయులు విద్యార్థులను అర్థవంతంగా చదివేందుకు తోడ్పాటును అందిస్తారు పోస్ట్ ట్రేడింగ్ చదివిన తర్వాత విద్యార్థులు పాఠ్యాంశాన్ని గ్రూపుల్లో చదివిన తర్వాత ఉపాధ్యాయులు విద్యార్థులను మౌఖికంగా ప్రశ్నిస్తారు బొకాబులరీ పదజాలం కింది పదాలకు బహువచన రూపాలు రాసి సొంత వాక్యాల్లో రాయండి చెట్టు చెట్లు ఉదాహరణ చెట్టు ఇచ్చాడు దానికి బహువచనం చెట్లు దాని సొంత మాటల్లో మనం చెట్లను పెంచాలి అనేటువంటి వాక్యాన్ని రాసుకున్నాం అదేవిధంగా బహుమానం తీసుకుందాం బహుమానం ఏకవచనం బహుమానాలు బహువచనం ఆటల పోటీల్లో గెలిచిన పిల్లలకు బహుమానాలు ఇస్తారు అదేవిధంగా మూడు నాలుగు ఐదు పదాలకు బహువచనాలు రాసి సొంత మాటల్లో వాక్యాలు రాయండి గ్రామర్ వ్యాకరణం కింది వాక్యాలలో క్రియాపదాలు గుర్తించి గీత గీయండి ఒకటి మా నాన్న బొమ్మలు కొన్నాడు రెండు పిల్లలందరూ ఆటలు ఆడారు మూడు అత్త ఉత్తరం రాసింది నాలుగు ప్రవల్లిక నాట్యం చేసింది ఐదు తరుణ్ చిత్రం గీశాడు ఆరు మురళి పాటలు పాడాడు ఈ వాక్యాల్లో క్రియాపదాల కింద గీయాలి కొన్నాడు ఆడారు రాసింది చేసింది గీశాడు పాడాడు అనేవి ఈ వాక్యాల్లో క్రియాపదాలు వాటి కింద గీత తీసుకున్నాం ఈ విధంగా విద్యార్థులకు కొన్ని వాక్యాలు ఇచ్చి ఆ వాక్యాల్లో ఉన్న క్రియాపదాలను గుర్తించమని చెప్పాలి రైటింగ్ స్వీరచిన ఒకటి పేదవాడు ఎలాంటి వాడో నాలుగు వాక్యాలు రాయండి రెండు సత్యమహిమ కథను సొంత మాటల్లో రాయండి ఈ విధంగా విద్యార్థి తన సొంత మాటల్లో స్వీరచనను రాస్తాడు ప్రాజెక్ట్ పని మీ దగ్గరలో ఉన్న గ్రంథాలయాన్ని సందర్శించి నీతి కథలను సేకరించండి మీ తరగతి గదిలో ప్రదర్శించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ని ప్రెస్ చేసి ఇన్స్టెంట్గా వచ్చే నోటిఫికేషన్ను పొందండి